నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సుధారాణి. ఏంటి మీ సమస్యలు? అసలు మా సమస్య ఏం లేదు మేడం, మాకు జగన్ స్థలాలు ఇచ్చిండు, నాకు ఒక్కదానికైతే స్థలం వచ్చింది. వచ్చారు కానీ ఇప్పుడు వచ్చిన సంవత్సరానికి ఇల్లు కడుతున్నారు, ఇంతవరకు అయితే ఇల్లు కట్టలేదు. మాకు మాకు మేలు చేసింది ఏం లేదు. నమ్మి ఆయన కోట్లు వేసినాము, అమ్మఒడి ఇచ్చిండు, అమ్మఒడిలో కూడా ఈ సంవత్సరం బాగలేదు. వచ్చిన సగం ఫీజులో స్కూల్లో సగం కట్ చేసుకుని సగం 15,000 చెప్పిండు, 13,000 ఇచ్చిండు అమ్మఒడి. అది 15,000 అని చెప్పి 13,000. ఆ 2,000 ఎందుకంట కటింగ్? దేని కటింగ్? బాత్రూమ్లు కానీ టీచర్ల ఫీజులు కానీ వాటికి కానీ కటింగ్ చేశారు. 15,000 ఇస్తాను అన్నాడని 13,000 ఇచ్చాడు మాకు. అంటే ప్రతి సంవత్సరం అంతే పడింది? ప్రతి సంవత్సరం అంతే. ఒక సంవత్సరం 15,000 ఇచ్చిండు మాకు అంతే. ఫస్ట్లో రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు లేదు, సంవత్సరానికి 10,000 ఇచ్చిండు. అదే అని జరిగింది. ఈసారి ఎవరిని గెలిపిస్తారు? ఈసారి చంద్రబాబునే గెలిపిస్తాము. మాకు అనుకున్నవన్నీ ఆయనే చేస్తాడు. పేదవాళ్ళకి ఏదైంది అన్నకాంటి, నా 5 రూపాయలు ఇస్తే పమ్మ అడుక్కున్న వాళ్ళకో స్టేషన్లో కానీ ఎక్కడన్నా కానీ 5 రూపాయలు బిచ్చి తినేవాళ్ళు పేదవాళ్ళు మాలాంటి వాళ్ళు. ఇప్పుడు బయలుదేరి పనికి పోతాము, అసమంటలో 5 రూపాయలు ఇచ్చి మేస్త్రులు పోయి తినేవాళ్ళు. ఇప్పుడు 5 కూడా లేదు మాకు, ఏం లేదు. 70 రూపాయలు 100 రూపాయలు భోజనాలు పెట్టుకుని తినాల్సి వస్తుంది. బాబు వచ్చిన కూలి పని కూడా తగ్గించారు మాకు, పనులు కూడా లేవు మాకు. ఇప్పుడు ఎంత కూలి? ఇప్పుడు కూలి బేల్దారు మేస్త్రి పనులకు పోతే 500 ఇస్తున్నారు మాకు ఆడవాళ్ళకి, మగవాళ్ళకేమో 600 ఇస్తున్నారు. అది అడగండి. నమస్తే అండి. మా గ్రామానికి అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి ఇంతవరకు. కనీసం ఇక్కడి నుంచి మా బాబు ముసలాడు పోవాలంటే వైద్యానికి ఇబ్బంది అవుతుంది, ఇంజక్షన్ చేయించుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. అందుకని మా గ్రామానికి కొద్దిగా హాస్పిటల్ ఒక గది హాస్పిటల్ ఉంటే ఇంజక్షన్ చేయడానికైనా ఉపయోగపడదు కదండి. అది లేదు, అదిగా మాకు అవసరం. అది నేను చెప్పేది. ఈసారి ఎవరు కొట్టేస్తారు? చంద్రబాబు గారికి. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ రావట్లేదు అండి. రావట్లేదు ఎందుకని? 11 ఎకరాలు నీకు నీకు రాదని అన్నారు. మా అబ్బాయి వాళ్ళు లేరు, వాళ్ళకి రాద్దామంటే వాళ్ళు కానీ రావట్లేదు. అది సంగతి. గురుగారు విలేజ్ క్లినిక్లు అని పెట్టారు కదా, మీ ఊరికి ఎందుకు రాలేదు? విలేజ్ క్లినిక్లు అని చెప్పేసి ప్రతి విలేజ్లో హాస్పిటల్ కట్టించారు కదా, అది మీ ఊరికి ఎందుకు రాలేదు? మా ఊరికి రాలేదండి, మా ఊరికి ఇవ్వాల, ఇక్కడ సరైన లేక. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత దూరం? హాస్పిటల్ గుంటూరు వెళ్ళాలండి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి? 35 కిలోమీటర్లు. అంటే ఎమర్జెన్సీ ఏదైనా ఇంకా 35 కిలోమీటర్స్ వెళ్ళాల్సిందే అండి. 35 కిలోమీటర్లు వెళ్ళాలా? అది గుంటూరు కావాలి. మాకు కొద్ది హాస్పిటల్ ఉంటే ఉపయోగం ఉంది మాకు. మరి లోకల్ అభ్యర్థులను అడిగారా ఇక్కడ ఎందుకు మనకు విలేజ్ క్లినిక్ రాలేదని? అసలు అభ్యర్థులు లేరు, అసలు లేరు. అది సంగతి.